వెల్కమ్ బ్యాక్ టు సుజీ సోమ్ ఈరోజు ఎంతో రుచికరమైన రెండు నిమిషాల్లో తయారయ్యే పచ్చి టొమాటో పచ్చడి చూద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ఈరోజు మనం పచ్చి టొమాటోతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుందండి పచ్చి టొమాటోతో చట్నీ మనం మధ్యాహ్నం లంచ్లోకి తినాలనుకుంటే మార్నింగ్ టెన్కి అలాగ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాం ఇంత పచ్చిగా ఉండాలండి వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుందాం నెక్స్ట్ కొంచెం టర్బరిక్ పసుపుని వేసుకుందాం నెక్స్ట్ కొంచెం కారంని యాడ్ చేసుకుందాం తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుందాం లాస్ట్లీ కొంచెం ఆవుపిండి ఆవు పొడిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఒక చిన్న బౌల్లో డిష్ అవుట్ చేసుకొని అంతేనండి ఎంతో టేస్టీ అయిన పచ్చి టొమాటోతో పిండి చట్నీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది వేడన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చేయండి నాకు ముల్లంగి చాలా మంచిది కదండి హెల్త్ కి ముల్లంగితో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముల్లంగి పచ్చడి కోసం ఒక ఫ్రెష్ గా ఉన్న ముల్లంగిని తీసుకొని పైన అంతా స్కిన్ని తొక్కని ఇలా పీల్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముల్లంగిని ఇలాగా తురుముకుందాం ముల్లంగి అంతా తురుముకున్నానండి చూద్దాం ఒకసారి సో అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి ముల్లంగిలో సో ఫస్ట్ మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు తురుముని మూత పెట్టేసి ఉంచుతాం ఐదు నిమిషాలు అయిపోయిందండి చూద్దాము ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు వేసుకున్నాం కదండి అందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసింది ఇప్పుడు బాగా గట్టిగా పిండుకొని ముల్లంగి తురుముని వేరే బౌల్లో వేరే గిన్నెలో వేసుకుందాం మొత్తం బాగా గట్టిగా స్క్వీజ్ చేయాలి అలా చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా అంతా పిండుకొని పెట్టుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవ ఆవాల పొడి వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కరివేపాకు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మనం పోపుని చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా మనం పిండేసాం కదా సో ఒక ఫైవ్ సిక్స్ డేస్ నిల్వ ఉంటుంది ఇలా మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఫైవ్ సిక్స్ డేస్ అలా ఫ్రెష్గా ఉంటుంది ఎంతో రుచికరమైన నోరు నోరుంచే ఉల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది ముల్లంగి వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ముల్లంగి పచ్చకామర్ల నివారణకు ఉపయోగపడుతుంది ముల్లంగి ఆకులు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తాయి అంతేకాకుండా ముల్లంగి తీసుకోవడం వల్ల లివర్కి స్టమక్కి చాలా మంచిది